వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని పాఠశాల అభివృద్ధి కోసం నాడు నేడు కార్యక్రమం ఏర్పాటు చేసి అన్ని పాఠశాలలకు మౌలిక సదుపాయాలు నూతన భవనాలు మంజూరు చేశారని ఎమ్మెల్సీ ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు. కడప జిల్లా పూర్మామిల్ల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నూతన అదనపు తరగతి గదులను ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులనే ఉద్దేశంతో మంచి విద్యను అందించాలని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు తరగతి గదులు వాటికి స్వచ్ఛమైన గాలి వెలుతురు వచ్చే విధంగా నిర్మించారని ముఖ్యంగా అత్యాధునికమైన మరుగుదొడ్లను నిర్మించడమే కాకుండా వాటి శుభ్రతను పాటించడం కోసం ప్రతిరోజు వాటి స్థితిగతులు ఫోటోలు తీసి ఉన్నతాధికారులకు పంపే విధంగా చర్యలు తీసుకున్నారని ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని వసతులు కల్పిస్తున్నారని ఈ ఏడాది నుంచి ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారని వారు పేర్కొన్నారు. मंगलमांगल्ये शिवे सर्वार्थादिके शरण्येत्रम्बिके देवी नारायण नमोस्ते अस्मिन्नमः महागणपतिर्नमः महालक्ष्मीर्नमः लक्ष्मीर्नमः हम आकाशत्वात्मेरिकल्पयामि मुखे आजमनीयं समर्पयामि अरे ले ले जा.